బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఈ బాబాయ్ హోటల్ వల్ల నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది. రాని చెప్తాను, నాకు ఈరోజు ఏదో ఒకటి ఆన్సర్ తెలిసేదా అసలు వదలను. అప్పటి వరకు ఇక్కడనే కూర్చుంటాను, నాకు సమాధానం దొరికే వరకు. బాబాయ్, మన అడ్రస్ మారిపోయినట్టు. ఎవరండి ఇలా వచ్చారు? ఎవరంటే మాట్లాడరు ఏంటి? ఏమంటే ఇంకా వంట అవ్వలేదు, ఒక అరగంటలో రండి. నేను వచ్చింది దాని గురించి కాదు, మీ వల్ల మాకు నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. మీ వంట వల్ల. నా వంట వల్ల మీ లైఫ్ స్పాయిల్ అయిపోయిందా? అవును. ఏం చేసావు చెప్పు. నీ వల్ల అంటుంది కదా. నా వల్ల అంటే మీ వంట వల్ల మాకు మా జీవితంలో మంట పెట్టింది మొత్తం. ఆయన వంట చేయడం వల్ల మీ కోపంలో చిచ్చు పెట్టాడు అంటావు? అవును. అంతే, మీ పెళ్లి అయిపోయిందా? అయిపోయింది. మరి 16 కనిపిస్తుంటేనే. ఆ వంట వల్ల మీ కాపురంలో మంట పుట్టడం ఏంటి? అదే కదా మీ డౌట్. నేను చెప్తాను, పోయిన వారం మా ఆయన ఇక్కడికి పెళ్లి కానీ వచ్చాడు. అక్కడ భోజనాలు అయిపోయాయని చెప్పేసి మీ హోటల్ వచ్చి తిన్నాడు. ఎప్పుడైతే మీ హోటల్లో తిన్నాడు, బాబాయ్ హోటల్ బాబాయ్ హోటల్. ఆయన హోటల్లో రుచి బాగుంటుంది, ఆ హోటల్లో ఇలా బాగుంటుంది, అలా బాగుంటుంది. నేను చేసే వంటలు అన్నిటికీ ఉప్పు తక్కువైంది, ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, మసాలా ఎక్కువైంది అని చెప్పేసి నా వంట తినడమే మానేశారు. అందుకే ఏదో ఒకటి తెలుసుకోవాలని చెప్పేసి మీ దగ్గరకు వచ్చాను. దానికి పరిష్కారం ఏంటో మీరే చెప్పాలి. మీరు నిజంగా ఉప్పు ఎక్కువ వేస్తున్నారేమో. మీరు ఆపుతారా మధ్యలో? ఇష్యూ ఏంటంటే మన వంట అంత బాగుంది కాబట్టి ఆయన తిన్న తర్వాత ఇంకీవిడు చేసిన వంట ఆయనకి రుచించట్లేదు. దీనికి ఒకటే మార్గం అండి, నా వంట మీ ఆయన తినటం వల్ల మీ కాపురంలో మంట వచ్చింది కాబట్టి ఆ మంటను ఆర్పి మీ కాపురాన్ని కలిపే బాధ్యత ఎవరి మీద ఉంది? నా మీద ఉంది. కాబట్టి ఒకటి చెప్తాను, వింటారా మీరు? ఏంటి? ఏమీ లేదు. నేను ఇప్పుడు ఓ 2 వంటలు చేస్తాను, ఆ వంటలు ప్యాక్ చేసి మీ ఆయనకి పట్టుకెళ్తారు. కానీ అంతేకాకుండా మీరు ఇక్కడ ఉండి నేను వంటలు ఎలా చేస్తున్నానో ఆ కిటుకులన్నీ నేర్పిస్తాను, అవి నేర్చుకోండి. మీరు కూడా భోంచేయండి, అప్పుడు నా వంట ఏంటో మీ ఆయన అలా ఎందుకు అన్నాడో మీకు తెలిసిపోద్ది. అక్కడ కూర్చుంటే బోర్ కొట్టదు కదా, చెరుగుడ్డ చెరుగుడ్లన్నీ ఆవిడ తెలుసావా? తెలియపోతే ఒకసారి సరదాగా చూపించలేదు. నాకు తెలుసు. అంటే నాకు మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది బాబాయ్, రింగులు అనేవి చేతులకు పెట్టుకుంటాం వీళ్ళకి కదా, ఈవిడిని చెవులకు పెట్టుకుందా? మీకు ఇప్పుడు వాటి గురించి అవసరమా? నాకు ఫస్ట్ వంట గురించి క్లారిటీ అనేది రావాలి. బాగా ఇచ్చింది. మీరు అక్కడ కూర్చోండి, నేను చూస్తుంటా. ప్రియాంక గారు అక్కడ కూర్చోండి. మర్చిపోయినండి, మీకు సిస్టర్ ఉన్నారా? సిస్టర్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా బ్రదర్స్ ఉంటారు. సిస్టర్స్ ని ఏమన్నా ఎదవ చూపు చూసారనుకో, బ్రదర్స్ కళ్ళు తీసి వస్తారు. అటువంటివి ఉంటాయి ఆ ఊర్లో. ఈ వంట తీసుకెళ్ళి ఆయన పెడితే ఇద్దరు కాపురం కలిసిపోవాలి. కాబట్టి ఎలాంటి వంట చేస్తామో చెప్పు ఫస్ట్. ఇప్పుడు బాబాయ్ లో చేయబోయే వంట ఏంటంటే కడక్నాథ్ మిరియాల్ రోస్ట్. అబ్బాయి సామానందుకు కడక్నాథ్ మిరియాల్ రోస్ట్. కడక్నాథ్ బాబాయ్, నాకు బద్రీనాథ్ తెలుసు, కేదార్నాథ్ తెలుసు, కడక్నాథ్ ఏంటి? కడక్నాథ్ అంటే నల్ల కోడి అని. నల్ల కోడ? అదేంటిది? నాగపూర్ ప్రాంతంలో కోడి ఉంటది, నల్లగా ఉంటది, దాన్ని కడక్నాథ్ అంటే. ఎండలో బాగా తిరిగేసిందంటావా? ఎండ బాగా తిరిగేస్తాను, అలాగైపోతాడు. ఏంటి అలాగైపోయింది? పుట్టికే అంత. ఓహో, అది పుట్టడమే ఇలా ఉంటది, నల్లగా ఉంటది కడక్నాథ్ కోడి. అది తినడం వల్ల కొలెస్ట్రాల్ కూడా లేకుండా పోద్ది. అంటే మొన్న పాట వచ్చింది, నల్ల కొడి తిప్పి తిప్పి నీకు నాకు తీయిస్తానే. సరే ఇప్పుడు ఏం చేద్దామండి అబ్బాయి, ఇదిగో నల్ల కొడి ముక్కలు ముక్కలు చేసాం కదా. ఆవిడేం చూడాలి, మీరు చూడాలా? రండి మేడం గారు రండి. ఇప్పుడు ఇదిగో ఈ నల్ల కోడి, కడక్నాథ్ కోడి అంటారు దీన్ని. అంటే నల్ల కోడి మహారాష్ట్ర సైడ్ నాగపూర్ సైడ్లు ఈ కోడిని ఇలా వండుకు తింటారు అన్నమాట. ఆ వంట మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ కోడి ముక్కలు చేసాం కదా, ఏంటో అబ్బాయి ఇందులో కదా సుప్పే. పక్కకు వచ్చేటప్పుడు ఎనర్జీ వచ్చిందండి. పక్కకు వచ్చి అన్నది ఎప్పుడూ ఎనర్జీగానే ఉంటాను. ఎక్కువ ఉప్పే అబ్బాయి బీపీ పెరుగుద్ది. తీసేసావు కదా, ఇదిగో ఇలా పెట్టు. దీంట్లో మనం ఏం చేస్తామంటే పసుపు వేస్తున్నాం. బాబాయ్ గారు నాకు కొంచెం డౌట్, నేను మధ్యలో ఫోటోలు తీసుకోవచ్చా? కొంచెం తీసుకోండి. వంటనండి మిమ్మల్ని కాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నేను కూడా పల్లెలు తీయండి. అంటే సిస్టర్ అన్నారు కదా, నాకు కావాల్సింది వంట అండి, మీరు కాదండి. ఇదిగో నిమ్మరసం, ఇప్పుడు అంతా బాగా కలిపి పెట్టు. అదే నా అంత ఆ మూగురు తీసుకో. ఇదా ఆ కళాయి పోయి వెలిగిన తర్వాత కళాయిలో 8 గట్లు నూనె వేస్తాం. వేసిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ పలావాకు ఉంది కదండి, ఇది వేస్తాం. ఈ ఉల్లిపాయ ముక్కలు వేస్తాం, కొంచెం బాగా ద్వారగా ఏగేదాకా వేపుతాం. వేపిన తర్వాత ఈ పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తాం, తర్వాత కరివేపాకు వేస్తాం. వేసి
కలిపిన తర్వాత ఏం చేస్తాం అంటే ఆ కోడి ముక్కలు ఉన్నాయి కదా కడకనాథ్ అది వేస్తాం. వేసిన తర్వాత అది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల ఏం చేస్తాం అంటే ఆ ప్యాన్ ఉంది ఎగొడుకున్నావా పోయి వెలిగించి. నాకు ఇప్పుడు ఇలా చెప్పలేదు ఇది లాక్ కదా అది లాక్ కదా అని చెప్పి ఇప్పుడు చెప్పలేదు ఏంటి. ఆవిడ వంట చేసి ఆ లాయన్ మెప్పించి వాళ్ళ కాపురం చక్క పెట్టాలి. అదవ డైలాగులు చెప్పక అదవ లూకులు వేయకి అదవ అబ్బాయి పోయి వెలిగించి ఎనిమిది గంటలు నూనె ఒకట్లో వాళ్ళు మీరు ఎలా ఒప్పేసుకోవచ్చు ఒకట్లు రెండ్లు అని చెప్పేసి లెక్క తగలొద్దు. ఎందుకంటే బాబాయ్ ఖాళీగా ఉన్నాడు కాబట్టి లేదంటే మీ హస్బెండ్ గారు ఉంటారు కదా ఆయన లెక్క పెట్టమని చెప్పండి. మీరు లెక్క పెట్టకలొద్దు అని మీ నోరు లాగుతుంది మళ్ళీ. నేను అడిగింది ఒకటి అండి మీరు చెప్పేది ఒకటి దయచేసి వంట గురించి నాకు చెప్పండి చాలు. అలా వాకేసాం ఉల్లిపాయలు వేస్తాం ఉల్లిపాయ ముక్కలు అది కొంచెం దూరగా వేగాల బాయ్ ఏం చదువుకున్నారండి మీరు అక్కడ చూడరా ఉల్లిపాయలు గురించి చెప్పండి నాకు కొంచెం నాకు ఉపయోగపడేది నా జీవితానికి కొంచెం మీ వల్ల నా లైఫ్ స్పాయిల్ అయింది ఎలాగో. మీరు ఆడేదో అలా మాట్లాడుతున్నాడు మీరు పట్టించుకోకండి ఇవి చూడండి ముందు మీకు ఇంపార్టెంట్ ఇది. పచ్చిమిరపకాయలు వేస్తా కరివేపాకు వేస్తాను కడకనాథ్ కోడి కోడి హై ఫ్లేమ్ ఉంది కదా పెద్ద మంటలో ఒక 5 నిమిషాలు ఆ తర్వాత మంట తగ్గించి 15 నిమిషాలు ఈ లోపల ప్యాన్ తీసుకో ఇదా పెట్టి పొయ్యి వెలిగించి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ధనియాలు ఇవి నువ్వులండి ఇక మిరియాలు జీలకర్ర వేస్తుంది ఎండి మిర్చి కూడా వేయాలి మేడం. ముందు వీటిని ఏంటంటే పొడి చేసి తీసుకురావాలి. పొడి చేసిన తర్వాత అప్పుడు ఆ పొడి అందులో వేస్తాం. మీరు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి మా ఆయన మీ వంటలకు బాగా అలవాటు పడినట్టున్నారు ఇప్పుడు అర్థమవుతుంది బాగా. పోయి ఆపేసి దాంతోపాటు పట్టుకెళ్ళి కూడా పొడి చేసి తీసుకురా ఈ లోపల మంట పెడతాను. ఓకే ఎలా వచ్చండి ఏంటి రండి ఎక్కడికి అది ఇది ఎలా దంచాలో అవి చూపించాలి కదా పర్లేదు దంచడం అక్కడికి తెలుసు నోరు పూసుకుని వెళ్ళరా ఇదిగోండి ఇప్పుడు మంట తగ్గించాలన్నమాట. ఎవరు చేసినా ఎవరు వేసినా అదే ఉప్పు అదే కారం అదే మసాలా అది మనసుతో వెయ్యాలి. ఎవరైతే తింటారో వాళ్ళు బాగా తినాలి తృప్తిగా తినాలి మన మనసుతో వండితే ఆ వంట చాలా రుచిగా ఉంటుంది. అర్థమైంది కదా ఏంట్రా వచ్చావా పర్లేదు భలే చేసు బాబాయ్ శ్రీకృష్ణుడు అర్జునికి ఎత్తబాటు చేసినట్టు కాపురం చెడిపోయిందిరా బాబు నీకేం తెలుస్తుంది నీకు ఏది మసాలా పొడి తీసుకొచ్చావా మరి అక్కడ ఎక్కడో పడేస్తామండి కాదు శ్రీకృష్ణుడు అర్జునికి చేసి అదేమో భగవద్ గీత మనదేమో బాబాయ్ పేరు పెట్టడం నువ్వు చాలా ఇది సరే మోతి చిన్న మంటలోనే ఉంచాం కాబట్టి ఈ పొడి కొంచెం చల్లుతా చిన్న మంటలో ఇంకొక 5 నిమిషాలు ఉడుకుతుంది
రెండో వంట కూడా చేసి చూపించేస్తున్నాడు మీకు. ఇప్పుడు బాబా హెడ్ లో చేయబోయే మరో వంట ఏంటంటే మొక్కజొన్న పాలకూర గుడ్డు పరుటి. అది చూసారా, మొక్కజొన్న పాలకూర ఇదిగో మనం గుడ్డు పొడి అన్నాం కదా, ఈ గుడ్డు తన చేస్తాం కదా. చెప్పండి మరా మధ్యలో ఏమిటి ఆ కళ తీసుకో. మూకుడి ఒక 6 గంటలు నూనె, ఉల్లిపాయ ముక్కలు బాగా దోరగా ఏగాలి అబ్బాయి, కొంచెం ఉప్పు కూడా వేసి అందులో బాబాయ్ గారు. మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? మా హోటల్ పెట్టినప్పటి నుంచి నేను చెయ్యి బాగా తిరిగింది అనమాట. వంట చెయ్యి బాగా తిరగడం కాదు, కష్టపడి నేర్చుకున్న ఏడికి లాగా తొలి కబులు చెప్పకుండా. అందుకే నా ఆయన వదిలేదు మీ వంటలకి. అదే మరి మీ ఆయన అసలు ఎప్పుడు వచ్చాడో గానీ ఆయన ఒకసారి చూడాలని ఈసారి తీసుకొద్దరు కదా. ఇక్కడ వంటలకు అలవాటు పడ్డాడుగా, వస్తూనే ఉంటాడు. అక్కడ ఏది చేస్తారు కదా, ఇంకా మేము నిచ్చిపెట్టి అక్కడికి రాదు. ఇప్పుడు మీరు కూడా తింటారు కాబట్టి తెలిసిపోతుంది. పచ్చిమిర్చి చేస్తున్నాను, కడక్నాథ్ మిరియాల రోస్ట్ అయిపోయింది. పొయ్యి ఆపే, పొయ్యి ఆపేసాం అక్కడ, అది అయిపోయింది. ఇప్పుడు రెండోది మొదలెట్టాం, ఇది ఒక 2 నిమిషాలు అయిపోద్ది. కరివేపాకు వేస్తాను, మంట కొంచెం పెంచమ్మా, పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు, పాలకూర వేస్తానండి కట్ చేసి ఇలాగే. మొక్కజొన్నలు వేసేస్తాం, కోడిగుడు సొన్న ఉంది కదా తీసాం కదా, ఇందులో మనం గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసి ఇప్పుడు దీన్ని ఇలా గిలక్కొడతాం అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కోడిగుడు పుట్టు అయిపోతుంది. కడక్నాథ్ మిరియాల రోస్ట్ కరివేపాకు ఉంది అక్కడ చూడు, కరివేపాకు అలా కింది ఇలా ఇలా వెయ్యాలి అబ్బాయి. ఎక్కడ
దానిపై కొద్దిగా కొత్తిమీర చల్ల. ఇప్పుడు రెండు వంటలు రెడీ. కడక్నాథ్ మిరియాల రోస్ట్ ఎలా తయారు చేసాం? కడక్నాథ్ మిరియాల రోస్ట్ ఎలా తయారు చేసామంటే, కడక్నాథ్ కోడి ముక్కల్లో ఉప్పు, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసాన్ని కోడి ముక్కలకి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూకుల్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి పచ్చిమిర్చి, కరివేపాకు, మనం కలిపి పెట్టుకున్న కోడి ముక్కలు వేసి 15 నిమిషాలు చిన్న మంటలో మగ్గించుకోవాలి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, నువ్వులు, మిరియాలు, జీలకర్ర, ఎల్లుమిర్చి వేసి వేయించి పొడి చేసుకోవాలి. మగ్గుతున్న చికెన్ లో మనం చేసుకున్న పొడి వేసి మరో 5 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే కడక్నాథ్ మిరియాల రోస్ట్ రెడీ. మొక్కజొన్న పాలకూర గుడ్డు పురుడు, మొక్కజొన్న పాలకూర గుడ్డు పురుడు ఎలా తయారు చేసామంటే, మూకుల్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించి అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి అందులోనే పాలకూర, మొక్కజొన్న వేసి వేయించుకోవాలి. గుడ్డు సన్నలో గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసి బాగా గిలక్కొట్టుకుని వేగుతున్న మొక్కజొన్న మిశ్రమంలో వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే మొక్కజొన్న పాలకూర గుడ్డు పరటు రెడీ. కడక్నాథ్ మిరియాల రోస్ట్. ఇందులో ఏంటంటే రోటీ పెట్టుకుని తింటే బాగుంటుంది. తినండి కొంచెం. ఒక్క తినండి. బాబాయ్ గారు సూపర్. సూపరా? పెద్ద ముక్క తింటలేదు. పెద్ద ముక్క తింటుంది. ఇప్పుడు మొక్కజొన్న పాలకూర గుడ్డు పురటు ఇవి కూడా చూడండి. నిజంగా బాబాయ్ గారు ఏ మాట కా మాట చెప్పాలంటే వంటలు మాత్రం అద్దరు కొట్టేస్తారు చాలా. అందుకేనా మా ఆయన వదిలేసారు. కానీ మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఏదైనా సరే ప్రేమతో వండితే చాలా రుచిగా వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇవాళ నుంచి నేను అదే పాటిస్తాను, అదే చేస్తాను నేను కూడా. అలా చేస్తే మీ ఆయన చాలా సంతోషిస్తారు. అంతకంటే ఇంకేం కావాలి బాబాయ్ గారు నాకు? ఈ సందర్భంగా మీతో నేను సెల్ఫీ దిగుతాను. ఖచ్చితంగా బాబాయ్ గారు. ఉన్నావు కదరా పాటలండి. నువ్వు తీస్తావా? అటు తింటే బొడ వెనక వస్తుందిరా. ఫోన్ రా, ఫోన్ ఎదవా. అటు ఇంగ్ చెక్క, అటు ఇంగ్ చెక్క.